వెల్కమ్ టు ఏసీ న్యూస్. యేసుక్రీస్తు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ శిలువ మోస్తూ మరణించిన క్రీస్తుని తలుచుకుంటూ ప్రపంచ క్రైస్తవులందరూ జరుపుకునే పండుగ శుభ శుక్రవారం అని పాస్టర్ సిఏ చేసుబాబు అన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా అద్దకిపట్నంలోని పలు ప్రధాన చర్చిలలో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ముందుగా యేసుప్రభువు వారిని తలుచుకుంటూ పాటలు పాడుకొని ప్రార్థనలు చేసుకున్నారు. పట్టణంలోని పసుమర్తి వారి పాలెం, కట్టక్రింద పాలెం, ఎన్టీఆర్ నగర్ లో ఉన్న ప్రధాన చర్చిలలో శుభ శుక్రవారం ప్రార్థనలు జరిగాయి. ప్రార్థన కార్యక్రమాలలో క్రైస్తవ సోదరి సోదరులతో చర్చిలు నిండిపోయాయి. ఈ సందర్భంగా పాస్టర్ యేసుబాబు మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే ఎంతో పవిత్రమైన రోజు అని, ఈ రోజున భగవంతుడికి దగ్గర చేసే రోజు అని, యేసుక్రీస్తు శిలువలో మరణించిన ఉదంతాన్ని స్మరించుకుంటూ శిలువలో ఆయన పలికిన 7 మాటలపై ప్రార్థనలో బైబిల్ వ్యాఖ్య పదం చేశారని, 40 రోజుల ఉపవాసం దినాలు అనంతరము ప్రభువు వారు కలవేరి కొండపై శిలువ యాత్ర సాగింది, తదుపరి ఆయన మృతి చెంది తిరిగి 3 రోజుల తర్వాత లేచి ఉంటారని దానిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే నాడు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. నేడు క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవుని తలుచుకుంటూ ప్రార్థనలు జరుపుకుంటున్నారని, శత్రువులను కూడా ప్రేమతో క్షమించాలనేదే ప్రభువు వారి మంచి అని యేసుబాబు తెలిపారు. ప్రపంచమంతటా కూడా క్రైస్తవ సంఘాలలో గుడ్ ఫ్రైడే ఆరాధనలు జరుపుకోవడం మనం చూస్తూ ఉన్నాం. కొంతమందికి ఒక ప్రశ్న ఉన్నది, ఏమిటంటే యేసు ప్రభువు చనిపోయిన రోజు కదా ఇది, గుడ్ ఫ్రైడే ఎలా అవుతుంది, అంటే మంచి శుక్రవారం, శుభ శుక్రవారం ఎలా అవుతుంది అనేటువంటి ప్రశ్న చాలామంది అన్య సోదరులు కలగడం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఒక మనిషి చనిపోతే అది దుఃఖకరమైన రోజే, బాధాకరమైనటువంటి రోజే. కానీ యేసుప్రభువు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు కనుక ఇది మనం శుభ శుక్రవారము అయింది. చెప్పడగొట్టి దేవుడు, చాలామంది చనిపోయి సమాధిలో అలాగ ఉన్నారు, వారి వెముకలు సమాధిలో ఉన్నాయి, కానీ యేసుప్రభువు సమాధిలో లేడు. ఆయన సజీవుడు కనుక మరణమును జయించి తిరిగి లేచాడు కనుక చనిపోయిన ఈరోజు మనకు శుభ శుక్రవారం అయింది ఒకటి. రెండవది, ఎందుకు ఇది శుభ శుక్రవారము అని అంటే, మానవులు అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అంత మాత్రమే కాకుండా మానవుడు ముక్తిని పొందడానికి, మోక్షాన్ని పొందడానికి అనేకమైన దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేస్తూ మోక్ష అన్వేషణలో ఉన్నాడు. కానీ దేవుని వాక్యం ద్వారా మనకు చెప్పబడుతున్నటువంటి మాట, రక్తము చిందించినదే పాప క్షమాపణ లేదు అనేది లేఖనాలు ఘోషిస్తున్నటువంటి సత్యం. మరి ఆ పాపము పరమాత్ముడిదై ఉండాలని, పరిశుద్ధుడిదై ఉండాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి యేసుప్రభువు యొక్క జననము పరిశుద్ధమైనది, ఆయన జీవితము పరిశుద్ధమైనది, ఆయన మరణం పరిశుద్ధమైనది కనుక ఆయన తన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించి మన పక్షంగా, సర్వ మానవాళి పక్షంగా ఆయన శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ప్రభు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి చక్కని శ్రేష్టమైన సమయమును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరొక శుక్రవారం రోజున, శుభ శుక్రవారం రోజున ఈ రీతిగా ప్రభు యొక్క పాదాల దగ్గరకు వచ్చేటువంటి భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. ఈ యొక్క శుభ శుక్రవారము అనగా అర్థమేంటి అంటే, మరణము మరణించినటువంటి రోజు. సర్వమానవాడి వారి యొక్క పాపములను బట్టి మరణమునకు లోనైనప్పుడు ఆ మరణము నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువు మనందరి కొరకు ఆయన కలువరి శిలువలో మన పాపములను ఆయన మీద మోసుకొని ఆయన మరణించారు. ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా మనకు పరలోకము, మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. అందుకనే మరణము మరణించిన రోజు, శాశ్వతమైనటువంటి మరణము నుంచి దేవుడు మనకు
విమోచనిచ్చాడు. ఎలాగంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా. కాబట్టి మరి ఈ యొక్క శుభ శుక్రవారంలో మనమందరము మన యొక్క జీవితాల్లో ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మన కొరకు ఎంతగా శ్రమ పడ్డాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి మనము స్తుతించవలసిన వారమై ఉన్నాం. మరొకసారి మనల్ని పరిశీలన చేసుకుని దేవునికి లోబడుతూ భయపడుతూ బ్రతకవలసిన వారు. కాబట్టి శుక్రవారంలో దేవుడు మనలందరినీ దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. కరోనా కారణంగా గత 2 సంవత్సరాల క్రితం చనిపోయిన పలువురు ఆరవయస్సు కుటుంబాల వారికి వార్షిక వంట క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి ఆర్థిక సహాయం మంజూరు కాగా, శుక్రవారం బాధితులకు 12వ వార్డు కౌన్సిలర్ అత్తులూరి రమేష్, రాజా క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కలిసి అందజేశారు. ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు, 7 మందికి 7 లక్షల రూపాయలు వార్షిక వంట క్లబ్ నుంచి మంజూరు అయ్యాయి. వార్షిక వంట క్లబ్ లో సభ్యులుగా నమోదు అయినందున వారికి బీమా క్రింద నగదు మంజూరు అయ్యాయి. ఆధ్వర్యంలో అద్దంకి వాసవి క్లబ్, వరితి క్లబ్ ఆధ్వర్యంలో ఈ కరోనా నేపథ్యంలో మనకు అందరూ తెలుసు, ఈ కరోనాలో కొన్ని 1 లక్షల మంది కూడా చనిపోయినారు. దాని భాగంలో మన అద్దంకిలో కూడా కోట సాంబశివరావు గారు మరియు కొత్త మాసు నాగేశ్వరరావు గారు వారు కూడా మృతి చెందడం జరిగింది. మరియు వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలుపుకుంటున్నాను. అట్లానే ఈరోజు వాసవి కుటుంబ సురక్షా పథకం
ane mana nuhutana mana area boy silukum matra ini yelah anti karya kerana yelah anti di wasabi kurun pas surat cepat kami manuwar petiun naru ini patokan lah baganga pada samsara garu patmasu naya sura garu ma klublo wasabi kurun pas surat cepat itu selesai naru dani ke baganga ipuru warga mother di berita rundi cekun isu jessu nama mau klub terpana mario mandi irosu rundi cekun aja ini rundi cekun kota samsara agar ki bermeda lakshrupai cukup pertama senaga sura agar bermeda mupai mudiga rupai cukup anda jadi itu mak klub terpana mak salah anand karangga unde anda valna yelanti wasmi kutumbu surcha pada kono adengki hari hari selamdaru viruga cheskoni wadah kutumban ki samrachana ga untungnya perti wakaru senior gani junior gani berdua padakalun nih ini padakalun gana ka chase koni unte wadah kutumban ki macam rachaga wasi kutumba surasha padakum untungnya kanuka dayu nci hari hari selamdaru boda jalanti wasi kutumba surasha padakani andar chase koni wari wari jiwitaunu manugaraku మంచి చేకూరుతుందని మనం చేసుకుంటూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి నుంచి వచ్చిన చెక్కులు రెండు చెక్కులు వచ్చినాయి వికేఎస్పి పథకానికి సంబంధించినవి కోవిడ్ 19 సంక్షోభం కారణంగా మృతి చెందినటువంటి కోట సామసేరావు గారికి ఒక చెక్కు 99,000 రూపాయలు అట్లానే రెండో చెక్కు కొత్తమాస నాగేశ్వరరావు గారికి 33,000 రూపాయల చెక్కు రెండో విడతగా చెక్కులు వాసవి క్లబ్ తరఫున ఇచ్చినాము అలాగే అందరూ ఈ వాసవి కుటుంబ సంరక్షణ పథకం కింద చేరి ఈ క్లబ్ యొక్క క్లబ్ కి సహాయ సహకారం అందించాలని అతని పట్ల ప్రతిజ్ఞందని కోరుతున్నాము జై వాసవి ప్రమాదవశాత్తు ఎప్పుడైనా ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసి అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇవ్వాలని అగ్నిమాపక శాఖ అధికారి చౌదరి అన్నారు అద్దెకి పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ లో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన చర్యల గురించి అగ్నిమాపక శాఖ సిబ్బంది కార్మికులకు సూచించారు గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు చెలరేగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మంటలు ఏ విధంగా అదుపు చేయాలో ప్రాక్టికల్ గా చేసి చూపించారు అనంతరం ప్రయాణికులకు వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలు అందజేశారు కొర్సపాడు మండలంలోని రైతు భరోసా కేంద్రాల్లో కౌలు రైతులకు కౌలు గుర్తింపు కార్డులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతుల సంక్షేమం మధ్యమంగా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తుందని గుర్తింపు కార్డు వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కౌలు రైతులు గుర్తింపు కార్డులు పొందడం వలన భూ యాజమానికి ఎటువంటి నష్టం ఉండదన్నారు గుర్తింపు కార్డు వలన ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు కౌలు రైతులకు దక్కుతాయని అంతకన్నా ఇంకా ఏమి ఉపయోగించారు తెలియజేశారు కొర్సపాడు మండల రైతు సోదరులకు విజ్ఞప్తి మండలంలో ఈ నెల 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అవేర్నెస్ క్యాంప్ కౌలుదారులకి కార్డులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకి క్యాంపెయిన్ పెట్టడం జరుగుతుంది ప్రతి రైతు భరోసా కేంద్రంలో మరి మన ఉన్నటువంటి మండలంలో అన్ని గ్రామాలలో ఉన్నటువంటి కౌలుదారులు అయితే ఎవరైతే ఉన్నారో భూమి లేనటువంటి సాగు చేసేటువంటి రైతులని ఎంపిక చేసుకొని వారికి ప్రతి సంవత్సరం కూడా ఖరీఫ్ సీజన్లో మనం ఈ యొక్క క్యాంపెయిన్ పెడుతూ ఆ కౌలుదారులకి కౌలు కార్డులు క్రాప్ కల్టివేషన్ రైట్ కార్డు అనేదాన్ని మనం ఇప్పించడం జరుగుతుంది ఇది రైతాంగానికి భూమి మీద సాగు చేసుకున్నటువంటి రైతాంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతిఫలాలు కౌలుదారుడికి అందట్లేదనే ఒక ఉద్దేశంతో 2019 యొక్క సిసిఆర్సి కౌలుదారు చట్టం అది దీనిలో భూమి ఉన్నటువంటి యజమాని అలాగే కౌలుదారుడు సాగుదారుడు భూమి లేనటువంటి సాగుదారుడు కూడా ఈ యొక్క కౌలు కార్డులు తీసుకోవచ్చు దీనివల్ల మరి పంట అమ్ముకోవడానికి భూ యజమానికి మరి ఎక్కువగా కౌలుకు చేసేవాళ్ళు కూడా దాన్ని ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా మండలంలో ఈ యొక్క కౌలు చేసేటువంటి రైతులు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అలాగే ఈ కార్డుతో పాటు మరి మన వ్యవసాయ శాఖ ద్వారా వ్యవసాయ సిబ్బంది ద్వారా ప్రతి రైతు కూడా ఈ యొక్క ఈ పంట వేసిన పంటని ఈ క్రాప్లో నమోదు చేస్తూ ఉన్నాము ఆ పంట నమోదు చేసుకుంటేనే ఈ యొక్క ఫలితాలన్నీ కూడా వారికి
అందుతాయి కాబట్టి ప్రతి రైతు సోదరుడు కౌల్ కార్డు ఉపయోగించుకొని మరి ఈ యొక్క ప్రభుత్వ ఫలాలను అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఏసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.